హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మచేతురుచులు నేను మీ సత్య ఈ రోజు మన రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ గా పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ కట్ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పిండిని ఇలా కలుపుకుంటే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకుని తినేయచ్చు మరి కట్ మిర్చి బజ్జీకి కావలసిన పదార్థాలు మిర్చి ఆనియన్స్ శనగపిండి బియ్యం పిండి చింతపండు పల్లీలు బేకింగ్ సోడా ఆయిల్ పసుపు సాల్ట్ వాము పొడి కారం బజ్జీ చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పావు కిలో శనగపిండి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి బియ్యం పిండి వేసుకుంటే మిర్చి క్రిస్పీగా వస్తాయండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మాదిరి వచ్చేలా కలుపుకోవాలి మరీ లూజ్ గా ఉండకూడదు మరీ టైట్ గా ఉండకూడదు పిండి ఉండరు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మంచిగా కలుపుకుని పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు మిర్చి తీసుకుని ఒక సైడ్ కట్ చేసి మిరపకాయలోని గింజలు మొత్తం నీట్గా తీసేయాలి ఇలా గింజలు నీట్ గా తీసిన మిర్చిలో స్టఫింగ్ కోసం వాము పొడిలో చింతపండు జ్యూస్ పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి కట్ చేసిన మిర్చిలో ఇలా చూపించే విధంగా స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేయటం వల్ల మిర్చీలు తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటాయి ఇలా మిగిలిన మిర్చిలు అన్ని స్టఫ్ చేసుకుని పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకుని మిర్చిలో స్టఫింగ్ కోసం అండి ఇలా చూపించే విధంగా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుని పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వాము చింతపండు సాల్ట్ ని కలిపి స్టఫ్ చేసుకున్న మిర్చీలను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో మిర్చిని కట్ చేసిన దగ్గర వేలు పెట్టి పిండిలో ముంచి మిర్చికి పిండిని బాగా పట్టించి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మిర్చిని ఫ్రై చేసుకోవాలి లేదంటే పిండి మొత్తం విడిపోతుంది అలాగే మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుని మిర్చిలో వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటేనే మిర్చి లోపల పిండి బాగా వేగుతుంది ఇలా మిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో క్రిస్పీగా క్రంచీగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా వేయించుకున్న మిర్చిని మధ్యలో కట్ చేసి కొంచెం కట్ చేసిన ఆనియన్స్ వేయించిన పల్లీలు కొంచెం కొత్తిమీరతో మిర్చిలన్నీ స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకుని మిర్చిలో కొంచెం నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ కట్ మిర్చి బజ్జీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు కూడా కట్ మిర్చి బజ్జీ మీ ఇంట్లో చేసుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన అమ్మ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్